హలో అండి, వెల్కమ్ టు మై ఫ్యాషన్స్. నేనైతే మీకు ఈరోజు ఫేస్ మాస్క్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అది కూడా మనకి 3D ఫేస్ మాస్కులు అని చెప్పేసి వస్తున్నాయి కదా, ఇవి మనకి రామ్రాజ్ కాటన్లో దొరుకుతున్న ఈ మాస్కులు. అయితే ఈ మాస్క్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే నేను చూపించే కొలతలు అయితే మీకు సెంటీమీటర్లలో చూపిస్తున్నాను అనమాట. మీకు ఇంతకుముందు నేను ఏం చూపించినా కానీ ఇంచులలో, అంటే మీకు టేప్కి వైట్ కలర్లో ఇంచులలో మీకు మెజర్మెంట్స్ అనేవి వస్తాయి కదా, అవి కాకుండా సెంటీమీటర్లు అనమాట. ఇప్పుడు దీనికి అడ్డంలో క్లాత్ వచ్చేసి మనకి అడ్డంలో అయితే 17 సెంటీమీటర్లు అయితే తీసుకున్నాను. క్లాత్ పొడవు అయితే 25 సెంటీమీటర్లు అయితే తీసేసుకోండి. మీకు నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ ఈ సైజ్ అనేది సరిపోతుంది. మీకు ఫేస్ అనేది ఇంకా పెద్దగా ఉన్న వాళ్ళైతే మాత్రము 17 ఇంచులు అనేది అదే విధంగా తీసేసుకొని మీకు మాస్క్ పొడవు వచ్చేసి ఒక 28 సెంటీమీటర్లు అట్లా తీసుకోండి. మీకు పర్ఫెక్ట్గా కరెక్ట్గా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఈ క్లాత్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే క్లాత్కి కార్నర్లో 4 సెంటీమీటర్లకి ఒక మార్కింగ్ వేసుకోండి. మీకు నిలువులో ఒక మార్కింగ్, అదేవిధంగా అడ్డంలో కూడా ఒక మార్కింగ్ అనేది సేమ్ 4 సెంటీమీటర్లకి ఈ విధంగా మార్కింగ్స్ అనేవి వేసేసుకొని ఆ 2 మార్కింగ్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది ఇక్కడ వేసుకున్నాను. మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్ అనేది వచ్చింది. సేమ్ ఇదే విధంగా మళ్ళీ ఇటువైపు కూడా వేసుకుంటున్నాను. మీకు 4 సెంటీమీటర్లకి మార్కింగ్ వేసుకొని మళ్ళీ ఒక లైన్ అనేది వేసుకున్నాను. మీరు ఇదే విధంగా 4 వైపులా కూడా సేమ్ ఇదే విధంగా వేసేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ వేసుకున్న దగ్గరికి ఇప్పుడు ఈ క్లాత్ అంతా కూడా కట్ చేస్తున్నాను. ఈ క్లాత్ వచ్చేసి నేను ఇప్పుడు 2 పొరల్లో వేసుకొని కట్ చేశాను. కాకపోతే మనకి ఇంకా కొంచెం మాస్క్ అనేది ఇది సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం మాస్క్ అనేది మందంగా రావాలి, అంటే కొంచెం థిక్గా రావాలి మాస్క్ అనేది అనుకుంటే కనుక మీరు దీని కింద ఇంకొక పీస్ అనేది కూడా వేసుకోవచ్చు. మాస్క్ అనేది ఇంకా మందంగా వస్తుంది, మనకి సేఫ్టీగా కూడా ఉంటుంది కదా. అందుకోసమనే నేను దీని కింద ఏం చేస్తున్నా అంటే ఇంకొక లైనింగ్ పీస్ కూడా వేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ 2 మార్కింగ్స్ అయితే వేశాను కదా, చుట్టూ మనకి కుట్టుకునేటప్పుడు అంత గ్యాప్ అనేది వదిలేసేయండి. 1.5 ఇంచు గ్యాప్ అనేది ఇక్కడ వదిలేసి స్టిచ్ చేసుకుంటే మనకి రివర్స్లో తిప్పుకోవడానికి అయితే బాగుంటుందని చెప్పేసి నేను ఇక్కడ మార్కింగ్ వేసి చూపించాను. చూసారు కదా, ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ కూడా నేను సేమ్ ఇదే విధంగా కట్ చేస్తాను. ఇప్పుడు లైనింగ్ కూడా సేమ్ మనం కట్ చేసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు 2 మార్కింగ్స్ అయితే వేశాను కదా, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అనమాట. మీకు మధ్యలో గ్యాప్ అనేది ఇంత వదిలేసుకొని దీన్ని చుట్టూ కూడా స్టిచ్ చేసుకుంటే మనకి దీన్ని రివర్స్లో తిప్పుకోవడానికైతే మనకి బాగుంటుంది. ఇప్పుడు క్లాత్ పీసులు అనేవి మనకి క్లాత్ అనేది రివర్స్లో వేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ ఇంత గ్యాప్ అనేది వదిలేసుకొని మొత్తం కూడా చుట్టూ కూడా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ గ్యాప్ వదిలేసుకున్నాం కదా, దీంట్లో నుంచి వెళ్ళి మాస్క్ అంతా కూడా రివర్స్లో తిప్పేసుకుంటున్నాను అనమాట. ఇది ఈ విధంగా 3 లేయర్స్ అనేవి వేసుకొని స్టిచ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం సేఫ్టీ అనమాట. మాస్క్ అనేది కొంచెం మనకి థిక్గా ఉంటుంది కాబట్టి ఇది కార్నర్స్ దగ్గర అయితే నీట్గా వచ్చే విధంగా, కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ దీన్ని నీట్గా సర్దుకొని మొత్తం కూడా రివర్స్లో తిప్పేసుకుంటున్నాను. ఇది మొత్తం కూడా రివర్స్లో తిప్పేసిన తర్వాత ఇక్కడ మనకి గ్యాప్ అనేది వదిలేసుకున్నాం కదా, ఇది లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు దీనిపైనుంచి వెళ్ళి మొత్తం స్టిచ్ అనేది వేసేసుకుందాం. మొత్తం చుట్టూ కూడా వేసుకోవాలన్నమాట. మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేసుకొని మొత్తం చుట్టూ కూడా దీనిపైనుంచి వెళ్ళి ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం పైన మొత్తం స్టిచ్ చేసుకున్నాం కదా, చేసిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోండి. 2 వైపులా కూడా ఇట్లా మనకి ఇక కార్నర్స్ అనేవి కనిపిస్తుంటాయి కదా, నిలువులో ఈ క్లాత్ అనేది ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత దీని పైనుంచి వెళ్ళి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. అటు ఇటు 2 మనం ఎక్కడైతే ఫోల్డ్ చేసుకున్నామో దానిపైనుంచి వెళ్ళి సన్నగా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా నేను ఇప్పుడు ఒక స్టిచ్ అయితే వేసి చూపిస్తాను. ఇప్పుడైతే మనం క్లాత్ అయితే 2 వైపులా కూడా ఫోల్డ్ చేసుకున్నాం కదా, దానిపైనుంచి వెళ్ళి సన్నగా మీకు స్టిఫ్గా ఉండడానికైతే పైనుంచి వెళ్ళి మనం స్టిచ్ చేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా
పై నుంచి వెళ్ళి ఒక స్టిచ్ అనేది రెండు వైపులో కూడా వేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఏంటంటే ఫేస్ అనేది కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళు అయితే కనుక వెడల్పు అనేది అంతే ఉంచుకోండి. క్లాత్ కంటే 17 సెంటీమీటర్లు అయితే అంతే ఉంచుకొని పొడవు అయితే ఒక 3-4 సెంటీమీటర్లు అనేది పొడవు పెంచుకోండి. అంటే మనం 25 పెట్టుకున్నాం కదా, 28 సెంటీమీటర్ల వరకు కూడా పెట్టుకుంటే మీకు ఆ మాస్క్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఎలాస్టిక్ అయితే ఎక్కించుకోవాలి కదా, దానికోసం సన్నగా మనకి క్లాత్ అయితే రెండు వైపులా కూడా ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇట్లా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుంటే మనం ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి అన్నమాట. ఇది మనకు ఒక 1.5 మీటర్ క్లాత్ అయితేనే ఈ మాస్క్ అనేది రెడీ అయిపోతుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట పెట్టుకుంటే కూడా. ఇప్పుడు ఈ విధంగా మొత్తం మాస్క్ అనేది స్టిచ్ చేసిన తర్వాత ఇలా వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు దీనికైతే మనం ఎలాస్టిక్ కట్ చేసుకుందాము. ఇప్పుడైతే ఎలాస్టిక్ కట్ చేస్తున్నాను. దానికోసం మనకి 8 ఇంచులు అనేది ఎలాస్టిక్ పొడవు అనేది తీసుకుంటున్నాను. చూస్తారు కదా మనకి ఇక్కడి వరకు అనమాట 8 ఇంచులు అనేది ఎలాస్టిక్ పొడవు అనేది తీసుకుంటున్నాను. రెండు వైపులా కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం సన్నగా ఉన్న పిన్ ఒకటి తీసుకొని దానికి ఎలాస్టిక్ ఎక్కించేసుకొని మనం ఇక్కడ ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నాం కదా క్లాత్ అయితే, ఆ క్లాత్లో నుంచి వెళ్ళి ఇది తీసేసుకోండి. చూసారు కదా రెండు వైపులా కూడా ఎలాస్టిక్ అనేది ఎక్కించుకున్నాను. ఇప్పుడు దీన్ని చేతితోనే నేను స్టిచ్ చేస్తాను అన్నమాట. మనకి మిషన్ మీద అయితే ఎలాస్టిక్ మనకి పైన స్టిచ్ అయితే కరెక్ట్గా రాదు, అందుకోసమని నేను ఒక 4 పొరల దారం అనేది తీసుకొని దీన్ని చేతితోనే స్టిచ్ చేస్తున్నాను. ఇదే విధంగా రెండు వైపులా కూడా స్టిచ్ చేసుకున్నాను. తర్వాత మనకి మనం కుట్టుకునే కుట్టు ఉంటుంది కదా, ఇది కనిపించకుండా ఇది క్లాత్ లోపలికి జరిపేసుకుంటే మనకి మాస్క్ మొత్తం కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనం ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకి మాస్క్కి లోపల వైపు అన్నమాట. చూసారు కదా ఈ విధంగా వచ్చేస్తుంది.